దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమర్టన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఎంతో మంది పేదవారిని ఆదుకోవటమే కాకుండా వరదలు వచ్చినప్పుడు ఆపదలో ఉన్నటువంటి వారికి ఆహార పదార్థాలు అందించారు, మెడిసిన్ అందించారు. అంతేకాదు కరోనా సమయంలో మానవత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేశారు. ఎన్నో అనాథ శివాలకి దహన సంస్కారాలను కూడా నిర్వహించారు. యూత్ వెల్ఫేర్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్నటువంటి మన్షూర్ ముస్తఫా గారు ఈనాటి మన గుడ్ సమర్టన్ కార్యక్రమంలో మంచి సమరీయులు. నమస్తే సార్, ఎలా ఉన్నారండి? ముందుగా మీ వ్యక్తిగత జీవితం గురించి వివరించండి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు మీ అన్నదమ్ములు? నేను పుట్టినది ఒక చిన్న పల్లెటూరు, అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చాల్హాన్ కూడా ఉంది. 6th క్లాస్ వరకు అక్కడ చదివిన, ఆ తర్వాత సిటీకి వచ్చిన. అక్కడ అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. ఎంతమంది అన్నదమ్ములు? అక్క చెల్లెలు నన్ను కలిపి ముగ్గురు అన్నదమ్ములు, 5 సిస్టర్లు ఉన్న మాకు. అందరి పెళ్ళి అయిపోయింది. 2006 లో నాయన చనిపోయాడు. వ్యవసాయం ఉండే నాన్నకు లాస్ట్ ఇయర్ మా అమ్మ చనిపోయింది. అందరం జాయింట్ ఫ్యామిలీ మాది, మొత్తం అందరం కలిసి ఉంటుంది. బేసికలీ నేను మ్యాథమెటిక్స్ టీచర్, హై స్కూల్ టీచర్ని, ప్రైవేట్ టీచర్ని. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మరి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ లక్ష్యంతో దీన్ని స్థాపించారు? మాది మొట్టమొదటి లక్షణం ఏంటంటే, స్కూల్లో పిల్లలు డ్రాప్అట్ అయితే వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని మా మెయిన్ ఎయిమ్ ఉంది. ఇది మాది తెలంగాణ యూత్ వెల్ఫేర్ 2015లో మేము స్టార్ట్ చేసినాం. మేము ప్రెసిడెంట్ సయ్యద్ జలాలుద్దీన్ జఫర్ అయినా ఉండు, నేను జనరల్ సెక్రటరీని. అప్పటి నుంచి నడుస్తుండే మొత్తం బ్లడ్ బ్యాంక్ డొనేషన్, అది ఎక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తే, అది ఫ్లడ్ వస్తే మా టీం మొత్తం వెళ్ళేది అక్కడ హెల్ప్ చేసేది. మొత్తం మెయిన్ ఏమంటే యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈ అసోసియేషన్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మాది మెయిన్ కార్యక్రమం అంటే ఈ కోవిడ్లో చేసినాం మేము. ఎప్పుడు భార్య కొడుకులు అన్నదమ్ములు శవాన్ని మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోతారే, అప్పుడు మాకు కాల్ వచ్చేది, మేము పోయి శవం తీసుకోవాలి హాస్పిటల్ నుంచి. ఎక్కడ వాళ్ళు చేస్తారో అక్కడ పోవాలి. మొత్తం చేసి దాదాపు 2000 శవాలను అసోసియేషన్ అవుతాము. అందులో ముస్లింస్లు, హిందువులు, సిక్కులు, ఈసాయిలు మొత్తం కలిసి ఉండేవాళ్ళు. కుల మతాలతో ఏం సంబంధం లేదు. ఏం మానవత్వం మీద పని, మానవత్వం మీద పని చేసిన మేము. మీరు ఇప్పుడు చెప్పారు అంటే యూత్ని ఎంకరేజ్ చేయటమే లక్ష్యంగా ఉన్నారు కదా. యూత్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ ఎలా ఉన్నారు, మీకు ఎలా సహకరిస్తున్నారు? యూత్లు అంటే మొబైల్ వచ్చినప్పటి నుంచి యూత్ మొత్తం వేస్ట్ అయిపోయింది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఏమన్నా పని కోసం లేకపోతే ఎడ్యుకేషన్ అంటే. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డమ్మీ కూర్చున్నారు, వాళ్ళు మొత్తం యూత్ మొత్తం ఎట్లయినా నడుస్తుంది మనకేందని. కానీ వాళ్ళను ఆ సిచ్యువేషన్ నుంచి తీసి ఏమైనా కార్యక్రమాల మీద లేకపోతే ఏమైనా జాబ్ మీద లేకపోతే ఎడ్యుకేషన్ మీద వాళ్ళను ఏమైనా చేయాలని మెయిన్ అతను. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? ఎడ్యుకేషన్ని స్కూల్స్కి వెళ్ళి ఏ పిల్లలు స్కూల్ డ్రాప్ అయినారు, వాళ్ళ డ్రాప్ అయిన మెయిన్ రీజన్ ఏంటిది, కొంతమందికి డబ్బులు లేకుండే, కొంతమందికి ఇష్టం లేకుండే, ఆ డబ్బులు లేకపోతే ఎవరైనా మాట్లాడి వాళ్ళ డబ్బులు అరేంజ్ చేస్తారు. లేకపోతే పిల్లలు కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ సపోర్ట్ ఉండదు వాళ్ళకు, వాళ్ళతో మాట్లాడి మంచి స్కూల్లో వాళ్ళను శిక్ష ఇవ్వాలని అది చేస్తాం మేము. అంతకంటే మీరు చెప్పారు కదా కరోనా టైంలో చాలా శవాల్ని తీసుకెళ్ళి కాల్చడం జరిగిందని చెప్పేసేసి, అలాంటి టైంలో అంటే ఆ సిచ్యువేషన్లో బయటికి రావటం అంటేనే చాలా కష్టమైంది అప్పుడు.
మరి మీరు ఎలా బయటికి వచ్చారు మీరు ఎలా అంటే పోలీస్ వాళ్ళని కాని లేకపోతే హాస్పిటల్ దగ్గర కాని చాలా జాగృతగా ఉండాలి కదా ఎలాంటి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేశారు మేము సేఫ్టీ తీసుకుంటున్నామా అంటే ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మాకు డ్రెస్ కోడ్ ఉండే మొత్తం శానిటైజర్ గ్లోవ్స్ మాస్క్ పీపీటీ కిట్స్ మొత్తం మా దగ్గర ఉండేది మొత్తం శవాన్ని ఎక్కడ జయాలో చేసి ఆ తర్వాత పీపీ కిట్ తీసేసి మాస్క్ తీసేసి మొత్తం బాడీకి మొత్తం శానిటైజర్ చేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఆ డ్రెస్ మొత్తం తీసేసి వేడి నీళ్ళ పెట్టి మళ్ళీ నార్మల్ డ్రెస్ చేసాం ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చినాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ అరే నువ్వు ఎందుకు పోతున్నావు ఎవరు వస్తలేరు నీకేమన్నా అయితే మనం ఎవరేం చేస్తారు అంటే నా వైఫ్ మా అన్న మా మమ్మీ ఇలాంటి ప్రాబ్లమ్ చేయలేదు పోను ఏం టెన్షన్ కాదు మా అన్న కొంతమంది బ్యాడ్ చేసినందుకు డాక్టర్ ఉండే అన్న ఫోన్ చేసి ఉండవు అరే ఎందుకు పంపుతున్నావు నీ తమ్ముడిని మనకి ఏమైతే మళ్ళీ ఏం చేస్తావు నువ్వు అంటే అన్న మా అన్న చెప్పిండు సరే నేను వాడిని చెప్తే వాళ్ళు ఆగిపోతాడు ఒకవేళ మన ఇంట్లో లేకపోతే నీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వేం చేస్తావు అని అడిగిండు అంటే ఈ సమాధానానికి ఆయన ఏం చెప్పలేకుండే కానీ ఇట్లా అయింది కొన్ని రోజుల తర్వాత ఆయన ఇంట్లోనే ఒక రిలేటివ్ చనిపోయిండు గాంధీ హాస్పిటల్లో ఉండే ఆయన ఆయననే మా అన్నకు ఫోన్ చేసిండు మీ తమ్ముడు చేసి కదా అది చేయమని అందుకనే మేము స్టార్ట్ చేసినాము అంటే మీరు ఏవైతే ఆ శవాల్ని కాల్చడానికి ఖర్చు అవుతుంది చాలా కూడా మరి అట్లా ఆ ఖర్చుని ఎలా భరించారు మీరు మీకు ఎవరు హెల్ప్ చేశారు ఆ టైంలో మాకైతే ఎవరు హెల్ప్ చేయాలి చేయలే మీ డబ్బులతో మా డబ్బుతోటే మా టీంలో కొంతమంది ఇంజనీర్ డాక్టర్లు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళ స్టూడెంట్స్ వస్తున్నారే మాకు అది చాలా పెద్ద అది పాజిటివ్ పాయింట్ అది అంటే వాళ్లకు మేమే పెట్రోల్కైనా కానీ నీళ్ళకైనా కానీ లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం మా మీదనే ఉంటున్నాయి అది మా జేబులతో చేసినాము ఎవరు ఏ సపోర్ట్ లేకున్నా అంతా మా డబ్బులే అంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లం అయింది స్టార్టింగ్లో ఎందుకంటే పీపీ కుడ్ కూడా మేము మా డబ్బులతోటే కొనుక్కొని అది చేయాలని కొంచెం సెకండ్ వేవ్లో కొంతమంది ఏం చేశారంటే అది మా పని చూసి పీపీ కిట్లు ఏమో శానిటైజర్ బాక్స్లు ఇచ్చి మాకు అది కొంచెం హెల్ప్గా ఉంది అది కానీ పెట్రోల్ ఖర్చు ఉండే ఎక్కడ కాల్ వచ్చినా అక్కడ వెళ్ళాలి మేము 24 అవర్స్ మా టీం పనిచేసింది అన్నం లేదు రంజాన్ మాసంలో కూడా మేము ఒక పొద్దు ఉండి మొత్తం పనిచేసినాము అది చాలా కఠినంగా గుజరింది అది తవ్విన తర్వాత మన్ను కూడా మేమే వేయాలి ఒక మంది ఇద్దరు మంది ఉండేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కూడా శవం ఎక్కడ ఉంటే ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉండి మీరే చేసుకోండి అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు సహాయం ఇంటి సపోర్ట్ ఉంటేనే ఏమైనా చేయగలం మనం ఒకవేళ ఇంట్లో వద్దంటే మనం ఫ్రీ మైండ్గా పని చేయలేము ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా మీరు ఇవన్నీ కానీ నేను ఇప్పుడు చెప్పిన ఇట్లా పోతున్నాను అంటే ఎవరేమో నాకు ప్రశ్న చేయాలి ఎందుకు పోతున్నావు ఎందుకు వస్తలేరు అంటే సరే నువ్వు ఇష్టం నో ప్రాబ్లం నువ్వు కెన్ డూ ఇట్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే చాలా కార్యక్రమాలు అయితే చేశారు కదా అంటే మీరు ఒకప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లలు మొత్తం మర్చిపోయారు హై స్కూల్ వాళ్ళకు రైటింగ్ వస్తలేదు అంటే చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు పిల్లలకు మళ్ళీ నార్మల్గా రావాలంటే నా అనుమానం బట్టి 2-3 నెలలు కావాలి నార్మల్ రావాలంటే చాలా అది కఠినంగా ఉంది చాలా వర్కౌట్ చేయాలి పిల్లలు పేరెంట్స్లు ఎస్పెషల్లీ టీచర్స్లు చాలా వర్క్ డబల్ ఎక్కువైంది వాళ్ళకు వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రెసెంట్లీ అది చిత్తు కాగ్యం నుండి ఎడ్యుకేషన్ అని చెప్తున్నాము అంటే పురాణ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఇక నోట్బుక్స్ ఎవరి వాళ్ళు ఇస్తారో ఎవరికి
స్కూల్లో యా గవర్నమెంట్ స్కూల్ అయినా గాని ప్రైవేట్ స్కూల్ గాని కొంతమందికి ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్ లేవు వాళ్ళ కనబెట్టి మేము తీసుకొని మొత్తం స్టడీ చేసి వాళ్ళకి ఇస్తున్నాము చిత్తు గాకిన నుండి ఎడ్యుకేషన్ అని అడ్జెషన్ ఇప్పుడు అడ్జెషన్ ఇప్పుడు మొత్తం మొత్తం తయారు చేసి సెట్ వైస్ మొత్తం స్కూల్ కాలేజ్ ల వరకు చేస్తున్నాము फैमिली ब्लड डोनेशन एडुकेशन इकना प्रॉब्लम वस्ते स्कूल प्रॉब्लम वस्ते टीम अगर वे पीएस चला कदा पिल्ला कुटाटा फीज इश्यूस तो वाल कॉल मैं पता इधर तो माटडता सेटल ఇంకా మీ ఫ్రెండ్స్ సపోర్ట్ అనేటటువంటిది కూడా చాలా ఉందని చెప్పారు కదా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎంత వరకు మీకు ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ అంటే ఎక్కువ లేదు లిటిల్ బిట్ ప్రోత్సహిస్తారు అంతే అంటే మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నారు మీ సాలరీ కూడా చాలా తక్కువనే ఉంటుంది దాంట్లోంచి మళ్ళీ మీరు ఇలాంటి కార్యక్రమాలకి పెట్టాలి కదా मोहम्मद तलवत सदस्य चपिड़ो नीव प्रजल खर्चे देवड़े नीमी खर्चा चपिड़ो अंत रे संवस जॉब लेकिन कार्यक्रम मत ना उ देवड़े जीवल वस्तनाई एट्लो एट्ला इच्छेवा देवड़े खर्च पेड़ मं पनी कैसे खर्च पड़ते एटना वस्त रे संवस जॉब लेकिन एंक मत बंद करोना आ टाइम में मैं पनी चेसा मतलब స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తారా అంటే పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారు ఏంటి చూసి అంటే ఎడ్యుకేషన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా మాకు టీం ఉంది టీం లో ఏ జో ఎవర్కి ఏ టైం జాబ్ ఉందో ఎవర్ ఏ టైం ఫ్రీ టైం ఉంటారో అసోంటి టైం బట్టి మనం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు ఫ్రీ టైం ఉన్నారు వాళ్ళు ఇద్దర్ని పంపుతాము అక్కడ పోయి చేసుకోని టైం బట్టి ఎవర్ని ఎక్కడ పంపాలనో అది మనం ప్లాన్ చేసుకొని పంపుతాము యూత్ అంతా సపోర్ట్ చేస్తారు యూత్ అంతా సపోర్ట్ ఓ ఆల్ ఓవర్ మా స్టేట్ లో 160 మంది ఉన్నారు మొత్తం మెంబర్స్ స్టేట్ మొత్తంలో ఉంది ఇక్కడ అపన మన జిహెచ్ఎంసి లో 60 మంది ఉన్నారు 30 మంది యాక్టివ్ 24 అవర్స్ యాక్టివ్ ఉండే గ్రూప్ ఉంది మాకు గ్రూప్ లో మెసేజ్ వస్తేనే చాలు ఎక్కడ ఏదాలు 10 నిమిషాల టీం మొత్తం జమ అయిపోతది ఇక్కడ మొత్తం రీసెంట్ గా ఏం చేశారంటే ప్రోగ్రామ్స్ ఇదే ప్రెజెంట్లీ
మన చిత్తుగా అది నడుస్తుంది నడుస్తూనే ఉంది. మన వర్షాల వచ్చినప్పుడు మా ప్రెసిడెంట్ చెప్పిండు తయారుగా ఉండండి ఎప్పుడైనా ఎక్కడైనా పని వస్తుందని. కానీ దేవుని దయ వల్ల ఏం ప్రాబ్లం రాలేదు. అంటే మీరున్న ఏరియాలో కూడా వర్షం వచ్చిందంటే వాటర్ అనేటటువంటిది బాగా నిలిచిపోతుంది, ప్రాబ్లమే అవుతుంది, చాలా సమస్యగానే ఉంటుంది మీ అంటే ఈ చుట్టుపక్కల ఏరియా కూడా. అంటే అలాంటప్పుడు కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ బాబానగర్లో ఫ్లడ్ చేసి చూడం ఓల్డ్ సిటీలో, వన్ వీక్ మొత్తం అక్కడే ఉండే మేము మొత్తం మెడిసిన్స్లో. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంతకు నీళ్ళునే మాకు మాకు స్టెప్ పెట్టేదే ప్రాబ్లం ఉండే మాకు. అందులో లైట్ లేదు మొత్తం, ఫోన్ కాల్స్ బంద్ అయిపోయింది మొత్తం, తిండి లేదు వాళ్లకు. అది గవర్నమెంట్ వాళ్ళు వస్తారు కానీ తమ వీడియోలు తీసుకొని అంతే మీద మీద చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం లోపడెళ్ళి, ఎందుకంటే ఫస్ట్ స్టెప్ పెడితేనే నీళ్ళు ఇంతున్నాయి మాకు, గుంతు ఉందో మెనువల్ ఓపెన్ ఉందో ఏం తెలియదు. మొత్తం కరెంట్ ఆఫ్, కింద వాళ్ళు మొత్తం మీద వచ్చేసారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చారు. చిన్నపిల్లలు ఉండే మెడిసిన్స్ పాలు అది చాలా ప్రాబ్లం ఉండే వాళ్ళకి. అది వన్ వీక్ మొత్తం పనిచేసినాం అక్కడ. కరోనా టైంలో బయటికి రావటమే కష్టమైంది. అంటే మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, దహన సంస్కారాలు అవన్నీ కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు సార్? ఫస్ట్ ప్రాబ్లం బయటకు వెళ్తే లాక్డౌన్ ఉండే, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మేము మా కార్డు చూపిస్తే ఉట్టిగానే వెళ్తున్నారు మీరు అది చెప్తుండే మాకు. కానీ తర్వాత వాళ్ళు కనుక్కున్నారు, మేము పని చూసి కేటీఆర్ మాకు గ్రేట్ జాబ్ గైస్ కీప్ ఇట్ అప్ అని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పటి నుంచి ఏ ప్రాబ్లం మాకు పోలీసులతో రాలేదు. కానీ భయం చాలా ఎక్కువ ఉండే, మేము వెళ్తుంటే అరే వీళ్ళు కరోనా వాళ్ళు మళ్ళీ ఒక నెగిటివ్ ఫీలింగ్ తోటి మమ్మల్ని చూసేవాళ్ళు ఎక్కడ వెళ్తే మనము. అది చాలా ఇబ్బందికరంగా ఉండే. మా శవం తీసుకొచ్చిన తర్వాత 5 నిమిషాలు కూడా మనం ఇక్కడ బయట పెడితే పోలీసుకు ఫోన్ చేశారు వాళ్ళు, ఇక్కడ కరోనా షో ఉంది మాకేమవుతుందో మా సేఫ్టీ అని. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు పెట్టారు ఇమీడియట్గా తీసుకోకుండా అని కొంచెం ప్రాబ్లం వచ్చింది. అది ఇంకొకటి, హాస్పిటల్కి వెళ్తే కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ ఉంటుంది. అంటే ఎవరూ కూడా అంటే తల్లిదండ్రుల్ని కూడా అక్కడ వదిలేసి వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే కరోనా టైంలో కరోనా వచ్చిందని చనిపోయినటువంటి వాళ్ళని, అలాంటి కేసెస్ ఏం చూసారు మీరు? ఒక 2000 కేసు చేసినాము. ఒకటి చాలా తీవ్రమైన కేసు ఉంది మా దగ్గర. ఈ ఓల్డ్ సిటీలో ఫ్లడ్స్ చేసినప్పుడు మేము మా టీం మొత్తం అక్కడ పనిచేస్తుండే, ఒక కాల్ వచ్చింది మాకు ఒక క్లెయిమ్ కరోనా బాడీ ఉందని. అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అయితే మా దగ్గర వచ్చింది 16th రోజు, డెత్ అయినది 16th రోజు మాకు చివరం దొరికింది. మేము చేసిన కార్యక్రమం మొత్తం చేసిన తర్వాత ఎందుకు 16th రోజులని 16 రోజులు ఎందుకు అయినాయి అని మేము హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పారు భార్య కొడుకు ఇద్దరు వచ్చారు కరోనా వచ్చిందని తండ్రికి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి రాంగ్ ఫోన్ నంబర్ రాంగ్ హౌస్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిండు. చనిపోతే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ ఉంది. 2-3 రోజుల చేసిన తర్వాత మరి ఇంటికి పంపారు వాళ్ళు అడ్రస్కి, అడ్రస్ కూడా రాంగ్ ఉండే. అట్లనే ఒక వారం తర్వాత ఒక ఆశ్రయంని ఫోన్ చేశారు వాళ్ళు, మా దగ్గర అన్క్లెయిమ్ బాడీ ఉందని. వాళ్ళన్నారు అన్క్లెయిమ్ బాడీ అయితే మేము చేయాలమో, శాశ్వత ఆఫీస్కు కాల్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళన్నారు మేము అన్క్లెయిమ్ బాడీ చేస్తాము కానీ ఇది కరోనా సంబంధం కాబట్టి మేము చేయము, యూత్ వెల్ఫేర్ వాళ్ళు చేస్తారని ఒక మా కాల్ వచ్చింది అప్పుడు. అంటే చనిపోయేది ఎప్పుడైనా, మనం పుట్టింది ఇవాళ రేపు ఎప్పుడైనా చనిపోతాము. కానీ ప్రజలలో ఇంత భయం ఉండే, నా బట్టి 25% కరోనా ఉంటే 75% ఫియర్ ఉండే మొత్తంలో ప్రజలందరిలో భయం ఉండే. అట్లుంటే మా టీంలో మొత్తం 30-35 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్
కరోనా 35 అవర్స్ 24 అవర్స్ యాక్టివ్ ఉన్నాయి మరి మాకు ఏం కాలేదు కొద్దిగా జ్వరం వచ్చింది టాబ్లెట్ తీసుకున్నాము ప్రికాషన్ తీసుకున్నాము అయిపోయింది మరి